सुमा अड्डा इक मोदलेडदामा ఏంటో ఇవాళ స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎంటర్టైన్మెంట్ ఇక్కడ అక్కడ డబుల్ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాము ఇంకా రెట్టింపు చేయడానికి మన సెలబ్రిటీస్ రెడీ పిలిచేద్దామా నటుడిగా అందరి మనసుల్ని దోచేయడానికి సర్వదా కృషి చేస్తున్నటువంటి విజయ్ సన్ని అండ్ స్మైలింగ్ ఫేస్ తో ఉండేటువంటి మన ఆర్జే కాజల్ మీరు మాకు రాగానే మంచి బిస్కెట్లు వేశారు కాబట్టి మేము మీకు మంచి సమోసాలు ఇస్తాం ఓ వెల్కమ్ కానీ నేను డైట్ లో ఉన్నాను ఆ డేట్ లో ఉన్నా తినేది డేట్ లో లేనురా డేట్ లో లేనురా ఈ మధ్య కాలంలో ఎవరు పడితే వాళ్ళు కీటో డైట్ క్రీమ్ డైట్ వాటర్ మెలన్ డైట్ వాట్ ఇస్ దిస్ నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డైట్ నేను డిగ్రీ డైట్ అయితే ఏంటంట అవును సన్ని ఏంటి నువ్వు యాంకరింగ్ మానేసావా ఈ మధ్య ఓన్లీ యాక్టింగ్ ఆ రెండు చేస్తున్నాను బట్ యాంకరింగ్ ఎవరు ఇవ్వట్లేదు నీకంటే నువ్వు ఒక ఛానల్ పెట్టేసుకో ఎవరు వచ్చేదండి మనమే చేసుకుందాం అయినా మీరు అక్కడ ఇక్కడ ప్రతి చోట ఏలేస్తారు ఏం చేయాలమ్మా రెండు మూడు ఈఎంఐలు ఉన్నాయిగా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కటి నాకు ఒక దేవుడిచ్చిన అదృష్టం ఏందంటే ఫస్ట్ నుంచి సినిమాలు అంటే పిచ్చి కాబట్టి అక్కడికి వెళ్ళాలని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేశా వచ్చిన అవకాశాలను వదులుకోకుండా మంచిగా చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి సౌండ్ పార్టీ అనుకుంటూ హ్యాపీగా ఉన్నా వా గ్రేట్ యా ఇప్పుడు నీ సినిమా సౌండ్ పార్టీ మరి నీ సినిమా సౌండ్ పార్టీ రెండు సౌండ్లు గట్టిగా వినపడాలి మీరు పోడియం దగ్గరికి వెళ్ళండి థాంక్యూ సో మచ్ సైకో సైకో బిల్లా ఎక్కడ కనిపించినా ఎవర్తోనైనా సరే కేకలు పెట్టించగల చలాకీ చంటి అండ్ ఎవర్ గ్రీన్ సిరి హనుమంతు ఏ ఏ కొంచెం ఎక్కువైందిరా అమ్మా మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది నువ్వు ఇది ప్రాబ్లం అలా అమ్మాయిలతో వస్తే ఆ మాత్రం చేయాల్సి వస్తుంది డాన్స్ వాడితో ఎంట్రీ ఇప్పేయండి అంటే లేదు ఇద్దరు ఇద్దరు ఉన్నారు షేర్ చేసుకోండి అన్నారు బాగున్నారు మీరు ఇద్దరు ఈడు జోడు చక్కగా నేను నిజంగా చెప్తున్నాను మీరు చాలా యంగ్ అండ్ గ్లామరస్ గా కనిపిస్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి రోజు తినట్లేదు ఏమి తెలుస్తుంది అది బాగా సమోసే ఇవి ఈ రోజు వేనా యాక్చువల్లీ లాస్ట్ వీక్ షెడ్యూల్ ప్లాన్ చేశారు క్యాన్సిల్ అయ్యింది అది అలా చెప్పాలి కదా అప్పటివైతే తింటాం ఎంతైనా అప్పటి మనుషులు అప్పటివే తింటారుగా ఓకే వెళ్ళండి వెళ్ళండి వాళ్ళిద్దరు పోడియం వెనకాల దాక్కున్నట్టుగా ఉన్నారు రెండు బెంచ్లు వేయండి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇదిగో వీళ్ళందరూ రెడీగా ఉన్నారు అలాగే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీ అరే వాడు ఒక్కడ అరవమ్మా నువ్వు వాడు కాంతారాలో అరుస్తున్నాడు వాడు ఇంకా కాజల్ అరుపు చూడాల ఏది కాజల్ ఒకసారి అరు అరవాల్సిన అవసరం లేదు మాట్లాడితే చాలు నా మాటలు అలా వినిపిస్తాయి కాంతారా సినిమా మీరు ముందు చూసారు మీ హౌస్ లోనే చూసాం ఈ సుమా అడ్డా టైం బేస్డ్ గేమ్ షో మీరు కూడా ఎంత సమయాన్ని వాడుకుంటే అంత డబ్బులు మీరు సంపాదించేసుకోవచ్చు సో ఇందులో మొత్తం 5 రౌండ్లు ఉన్నాయి మొట్టమొదటి రౌండ్ పేరు దోచే ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే ప్రతి టీం వాళ్ళని మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం దానికి మీరే కుదిరినన్ని ఆప్షన్స్ టైం లోపల చెప్పేయాల్సి ఉంటుంది ప్రతి టీం వాళ్ళకి 90 సెకండ్ల టైం ఇస్తాము మేము అడిగిన క్వశ్చన్ కి మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పి ఆ ఆన్సర్లు మా ఆన్సర్లతో మ్యాచ్ అవుతే 10,000 నుంచి 2,00,000 వరకు ఒక ఆన్సర్ కి మీరు సొంతం చేసుకోవచ్చు అంటే ఈ రౌండ్ లో మీరు ఓవరాల్ గా 15,00,000 సొంతం చేసుకోవచ్చు ఓకే రెడీ మొదలెడదాం ముందు వచ్చినటువంటి టీమ్ తో కాకుండా తర్వాత వచ్చిన టీమ్ తో మొదలెడదాం రండి ఇందులో సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సుమా యాంకరింగ్ లో మీకు నచ్చేది ఏంటి అనే క్వశ్చన్ అనుకో మీరు అందులో యాక్చువల్లీ 15 కాదు 150 చెప్పొచ్చు ఏం చెప్పంగా ఏం చెప్పంగా లైక్ స్పాంటేనిటీ అందము హ్యూమరు సరే ఓకే ఏ బై రే ఓయమ్మ
ఏమండి ప్రపంచంలో సూర్యుడు చంద్రుడు సుమ మార్తాయా? నీకు అర్థం కావట్లే. సూర్యుడు పొద్దున నుంచి చూసి భయపడి రాత్రికి వెళ్ళిపోతాడు, రాత్రి చంద్రుడు వచ్చి భయపడి మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోతాడు. మీ క్వశ్చన్ అడగబోతున్నాను. ఓకే రెడీ? రెడీ అక్క. విహార యాత్ర పిక్నిక్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫుడ్ ఫుడ్ భోజనం ఫుడ్ తిండి పదార్థాలు. Yes, 70,000. విహార యాత్రకి టికెట్లు టికెట్లు ఉన్నాయా? Yes, టికెట్లు ఉన్నాయి. రైట్, లక్ష. ఫోటోస్ 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 ఉన్నాయా? Yes. మందు 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 మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ లో హైయెస్ట్ ఆన్సర్ మద్యం మందు. అది ఈయన చెప్పాడు చూసారా? ఆయనకి ఈయన చెప్పాడు. ఇది క్లోజ్ ఫ్రెండ్ మాకు ఇచ్చినటువంటి ఐడియా. కాదు సుమా గారు, అది ఎలాగో ఉండదు. మందు మందని డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా. మందు 2 లక్షలు ఇస్తారా? నాకేం తెలుసు. అంటే నువ్వు వెళ్లేలాగా తీర్థయాత్రలకు వెళ్తే ఉండదు కానీ హైలైట్ ఏంటంటే ఆవిడేమో ఫ్రెండ్స్ అని చెప్పి ఆవిడ చెప్పింది, ఈయనేమో 2 లక్షలు ఇచ్చేసాడు. మీకు విహారయాత్రలో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినవి గుర్తున్నాయా? విహారయాత్రలో యాక్చువల్ గా ఏం గుర్తులేదు. అదే సాయంత్రం అయితే మీ తీర్థయాత్రలు చూసుకోవడమే. మా తీర్థయాత్రలు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 500 ఉంటే అబ్బో, మేము అమెరికా లండన్ జర్మనీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం. మీతో విహారయాత్రకి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాలి. నువ్వు? నేను చాలా తక్కువ అక్క. అంటే తక్కువ అంటే వెళ్ళొచ్చేస్తుంటావా? ఆహా, ఎప్పుడు తక్కువ. తీర్థయాత్రలా తీర్థయాత్రలా? వాళ్ళు రెగ్యులర్ గా తీర్థయాత్రలు వెళ్తూనే ఉంటారు. సిహానన్ సిరి, మేము అంతా ఇంట్లో అంతా ఇంట్లో. ఏయ్, వీళ్ళిద్దరు వెళ్ళరు? మీరు? నేను వెళ్తున్నాను. ఎక్కడో సముద్రం మధ్యలో ఉండే గుడికి వెళ్ళావు, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు. అది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వెళ్ళింది నేను కాదు, మా మమ్మీ కాదు, మా మమ్మీ. అంటే ఒక్క నిమిషం, నాకు తెలియక అడుగుతాను. ఈ ఎపిసోడ్ మొదలెట్టక ముందు అక్కడ నన్ను కూర్చోబెట్టి, అక్క నేను తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాను, నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చెప్పింది. నీ బొంద నీ భోజనమా మరి? ఇదిగో మీకు 5 లక్షలు. ఇంకా ఏమేమి ఉన్నాయి చూపించండి ఒకసారి. వెహికల్స్ మీరు చెప్పని. టెంట్ అంటే మనకు అలవాట్లేదు కదా టెంట్. నాలాంటి వాళ్ళు అయితే ఇదే వేసుకొని వెళ్ళిపోతారు. బట్టలు బట్టలు. అరే ఇంత ఈజీగా ఉంటుందా? వాటర్ వాటర్ ఫాల్స్ ఇందా మనం అనుకున్నాం కదా. మెడికల్ కిట్, ఫైర్ క్యాంప్, గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్ అయ్యా, ఆహ్లాదకరమైన ఏ క్యూ నై బోలే భయ్యా. అది 2 లక్షలు ఉంది. ఆహ్లాదకరమైన ప్రదేశం పంచరా. మీరు ఎందుకు చెప్పలేదంటే మీరు వెళ్తే కదా. అసలు మనకి లిస్ట్ లో విహారయాత్ర అంటే గుర్తుకొచ్చేది ఓన్లీ 2 లాక్స్ అండి. లాస్ట్ వన్, లాస్ట్ వన్. వెళ్ళండి ఎక్కడో ఒకడ, కనీసం 1000 స్తంభాలు కూడా ఏదో ఒకటి చూసిరండి. వెళ్ళండి. శ్రీహాన్, నువ్వు తీసుకెళ్ళట్లేదా తనని? తీసుకెళ్ళట్లేదు అక్క. తొందరగా ఒక్కడివే వెళ్ళు. మీరు రండి. ఓకే రెడీ? రెడీ. యువర్ క్వశ్చన్. పల్లెటూరు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పంటలు. పంటలు ఉందా లేదా? రైట్ రైట్ ఆన్సర్. ట్రాక్టర్. ట్రాక్టర్. ట్రాక్టర్ ఉందా? ట్రాక్టర్ కూడా లేదు. చెరువులు 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 చెరువులు. ఓ, ఈత కొట్టడం చెరువులు. రైట్. గుడిసెలు. గుడిసెలు గుడిసెలు. పెంకుటిల్లు, పూరి గుడిసెలు. ఎడ్ల బండి. ఎడ్ల బండి. ఎడ్ల బండి. ఎడ్ల బండి. 2 లక్షలు. ముగ్గులు. 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 ఓకే, ముగ్గులు. రైట్ రైట్. ఉంది ఉంది. గుళ్ళు. 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 గోపురాలు లేవు. గుళ్ళు లేవు. హాఫ్ సారీస్. లంగావణి. లంగావణి. లంగావణి లేవు. బంధువులు. బంధువులు. బంధువులు లేవు. పాలు. 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 ఆవులు లేవు. లేవు. ఊర్లో లంగావణి వేసుకోటేదా? అదే కదా. కాదు, ఈ మధ్యకాలంలో చూసావా మనకి ఆల్మోస్ట్ మన భారతదేశం యూనిఫామ్ డ్రెస్ ఏంటో తెలుసా? జీన్స్ టీషర్ట్. కాదు, నైటీ. నైటీ.
ఒకప్పుడు ఆడవాళ్ళు చెరువుల దగ్గర బోరింగ్ల దగ్గర చీరలు ఇలా ఎత్తేసుకొని కనిపించేవాళ్ళు, ఇప్పుడు నైటీలు ఎత్తుకొని కనిపిస్తారు. నా జీవితంలో నైటీలకు ఇంత హిస్టరీ ఉందని ఈ రోజే తెలిసింది. ఏదో నేను బయటకు వచ్చేస్తున్నాను కాబట్టి రాజీవ్ బతికిపోయాడు, లేకపోతే నేను కూడా నైటీయే. యా మీరు చెప్పని ఆన్సర్లు చూద్దాము. అమ్మమ్మ గారి పద్ధతులు సంప్రదాయాలు నేను అవే కదా చెప్తున్నా. స్వచ్ఛమైన గాలి, మట్టి రోడ్లు, గుంతల రోడ్లు, అదండి మొత్తం తార రోడ్లు వేసిరు ఇప్పుడు. కట్టెల పొయ్యి, కట్టెల పొయ్యా, తాటి కళ్ళు, తాటి కళ్ళు, కొళాయి వద్ద గొడవలు, రచ్చబండ, ఆరు బయట ముచ్చట్లు. సో మీకు 5,20,000. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ బజర్ రౌండ్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సినిమా రిలేటెడ్ గా మీకు ఫోటో చూపిస్తాం, అది కంప్లీట్ అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1,00,000 రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు బజర్ కొట్టినప్పుడు 50,000 దగ్గర ఆగింది అనుకోండి, 50,000 మీ అకౌంట్ లోకి వస్తాయి, లేదంటే 50,000 మీ అకౌంట్ లోంచి పోతాయి. ఫస్ట్ క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోలో ఉన్న ఆనాటి హీరో ఎవరో గెస్ చేసి చెప్పండి. కృష్ణ గారు, కృష్ణ గారు. హలో, కుదరదు. ఎందుకు? మేము నొక్కాం వాడు కృష్ణ చెప్పిన గర్ర గంటకు చెప్పా అంటే ఎట్లా కుదిరితే మేము నొక్కాం ఇక్కడ. హలో, మేము ముందు నొక్కాం కాబట్టి ముందు కృష్ణ కృష్ణ నేను వెళ్ళిపోతా. వెళ్ళండి. ఓకే, ఆడతాం ఆడతాం. వస్తే 60,000, పోతే 60,000 చూద్దాము. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. నా కళ్ళు చెబుతున్నాయి. Can I please take 60,000 from you? చూడని కదవులు పలకని హృదయం చెబుతోంది. సకినేని నాగేశ్వరరావు గారు, మీరు 60,000 ఇవ్వడంతో పాటుగా మీకు ఒక పనిష్మెంట్ కూడా ఉంది. ఈ పాటకి డాన్స్ మీరు కాదు, వాళ్ళు చేస్తుంటే మీరు చూడడం మీకు పనిష్మెంట్. కావాలంటే నేను ఇస్తాను నీకు పనిష్మెంట్, వాడితో డాన్స్, వాడితో డాన్స్. కాదు వాడితో ఎవరు ఓ పని చేసి సిరి వాడేస్తారా, సిరి వాడేస్తారా. సిరి సిరి, ఫస్ట్ టైం నీ కోసం ఒక అబ్బాయి కింద పడిపోయాడు రా. ఇప్పుడు మీరిద్దరంట చేయండి. 100,000 తీసుకోండి. ఏమైతే నాలుగు, ఏమైతే నాలుగు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యారెక్టర్ పేరు ఏంటో చెప్పాలి మీరు. ప్రభాస్, ప్రభాస్, ప్రభాస్. హలో, చంటి క్యారెక్టర్ నేమ్ ఛత్రపతి శివాజీ. అవును, ఇతనేంటి బజర్ కొట్టకుంటే ప్రభాస్, ప్రభాస్, ప్రభాస్. ఒకరి సాగు నేను ఆన్సర్ చెప్తుంటే బజర్ కొట్టొచ్చుగా. నువ్వు ఆ పోడియం చుట్టూ అంత ఓవర్ యాక్షన్ చేస్తుంటే బజర్ ఎవడికి గుర్తొస్తుంది? ప్రభాస్, ప్రభాస్, ప్రభాస్ అంటే. ఓకే సరే చూద్దాం, మీకు 52,000 వస్తాయి కరెక్ట్ అయితే. రైట్ ఆన్సర్. శుభ సందర్భంగా మీరు ప్రభాస్. ఇప్పుడు ఎవడైనా నమ్ముతాడన్నా ఇక్కడ సీన్ ఏం జరుగుతుందంటే, ఆ ఊర్లో ఉండేటువంటి ఒక ఆవిడ బాబుని వాళ్ళు అక్కడ కొట్టేస్తూ ఉంటారు. ఆవిడ సూర్యుడు అని తిరుగుతుంటారు, అది నేను. సన్నీ ఎస్ కాట్రాజ్.
పట్రా ఒళ్ళు ఆహా గట్టిగొత్తురా నేను కాటరాజు నేను కాటరాజు సూర్యుడు వాళ్ళ అంబేడి పీడి కనపడది రేయ్ పట్టుకోరా రేయ్ పట్టుకోరా రేయ్ పక్కలు అడుగు పక్కలు అడుగు ఒక్క నిమిషం అంత గట్టిగా పట్టుకో కానీ చెయ్యి ఇరిగిపోద్ది చెయ్యి ఇరిగిపోద్ది సూర్యుడు ఓ అమ్మా ఆగు డైలాగ్ అయిపోలే ఇప్పుడు అందరికి చెప్తున్నా వీడిని గాని ఎవడైనా కాపాడాలని వస్తే కాట్రాజ్ కట్టింగ్ సూర్యుడు ఆడపోయినావురా బస్ ఎక్కాలరా సూర్యుడు అమ్మా ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే పోద్ది బస్సు సూర్యుడు 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 లే సూర్యుడు లే అని ఇంత కాస్ట్లీ డిజైనర్ వేరుబాడు మీ పెట్టి లే అంటే వాడు యాడ్ లేస్తాడు కాదు వాడు లేచి కొడుతున్నారేంటి కొడుతున్నారేంటి సూర్యుడు నీకు ఇలా అవ్వడంతో నా కంటి చూపు తిరిగి వచ్చేసిందిరా ఓకే సూర్యుడు ఎల్లరారా ఇప్పుడు మూడో క్వశ్చన్ ఈ ఫోటోలోని హీరో ఎవరో గెస్ట్ చేసి చెప్పండి చిరంజీవి 40,000 కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే 40,000 అవునా కాదా చూద్దాం రైట్ ఆన్సర్ ఒకసారి చిరంజీవి గారి స్టెప్ ని మీరు మళ్ళీ రెప్లికేట్ చేయాలి రెడీ ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ఫ్రీడాలు ఇది టైటిల్ లా లేదు మీ రియల్ స్టోరీ ఏదో చెప్తున్నట్టు ఇన్ని ఆన్సర్లు కరెక్ట్ చెప్పలే కానీ బరి కరెక్ట్ చెప్పావు అరే అరే ఈ విషయాలు నువ్వునేనే మాట్లాడుకోవాలరా 61,000 వస్తుందా లేదా చూద్దాం రైట్ ఆన్సర్ ఓకే మేము మీకు 61,000 ఇస్తాం కానీ ఏం జరిగిందంటే మీరు ఒక వెబ్ సిరీస్ షూటింగ్ కోసం అని నేపాల్ వెళ్ళారు అక్కడ ఆ సీరియల్ లో వర్క్ చేస్తున్నటువంటి హీరోయిన్ ని పెళ్లి చేసుకునేటువంటి సీన్ మీరు తాళి కట్టారు కానీ వాళ్ళ సంప్రదాయం ప్రకారం అది యాక్చువల్లీ అలా కట్టినా కూడా నిజమైన పెళ్ళని సో మీరు నేపాల్ పెళ్ళం మీరేమో ఇంట్లో పెళ్ళం రండి 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 కాజల్ నేను అలా నేపాల్ దాకా వెళ్ళేసి వస్తా షూటింగ్ వెళ్ళేసి వస్తా సరే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి నేపాల్ వచ్చేసి హీరోయిన్ మ్యారేజ్ షాట్ మ్యారేజ్ అనుకున్నా షాదీ కర్ణేక జిజిచి కర్ణ తెలుగులో చెప్పు తెలుగులో చెప్పు నాది నేపాలీ డైరెక్టర్ ఓకే అమ్మకి తాళి కట్టాలి తీసుకుపోవాలి రెడీ టేక్ కెమెరా యాక్షన్ సూర్యుడి దండం పెట్టు తాళి కట్టు నేపాల్ లో తాళి కట్టరు చూడికి దండం పెట్టడం షాప్ మేరీ బేటీ షాదీ షాదీ హో గయా ఓ మేరే బర్బాద్ హో గయే ఐసా హాత్ పకడ్ కే లేకే జాతు హైదరాబాద్ మే నాకు బేటీ కి ను హైదరాబాద్ తీసుకుపోతాయి నీకు తీసుకెళ్ళను బేటీ కే తీసుకెళ్తాను
నా బేటి ఎక్కడ ఉంటాయి నేను కూడా అక్కడే ఉంటాయి. ఎందుకు ఈ తలకాయని ఎప్పుకు? నేను వస్తాయి. హైదరాబాద్ పోతాయి ఒక రౌండ్ కొట్టు. ఎవరు ఎవరిని తీసుకెళ్లారురా? ఎవరు ఎవరిని తీసుకెళ్లారురా? ఏమండి ఎలా ఉన్నారు? నేపాల్ నుంచి నాకు ఏం తీసుకొచ్చారు? పనమ్మని తీసుకొచ్చాను. ఒకదానివే కష్టపడుతున్నావని నీకు ఏ పన్ను కావాలంటే ఆ పన్ను చేపించుకొని ఓన్లీ సాయంత్రం పూట వదిలేస్తుండు. मेरे बेटी को क्यों मारता है? मैं देखा अपने हाथों से छिछक आंखों से ये नेपाल जिना को सब मैं पनम्मई తీసుకొచ్చాను అని చెప్పి ఏం చేస్తున్నారండి అమ్మాయి తో మీరు ఏం ఇంకా ఏం చేయలేదు వీడు నా కొడుకు వాడు ఎవడి కొడుకు ఎవడి కొడుకురా నీ కొడుకే నీ కొడుకే చాప్ దూసరా కొడుకు పైదా హువా నేను నేపాల్ ఎల్లలేదు నాకు ఈ పాపానికి నాకు సంబంధం లేదు వీడు ఎవడో ఊడగా నాకు తెలియదు ఏదో ఒకటి చెప్పవే ఫ్లవర్ షాయే ఫ్లవర్ షాయే ఓ దోహే లేలో ఇప్పుడు మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్ ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట 20 సెకండ్ల టైం ఇస్తాం ఈ రౌండ్ లో మేము సర్వే బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాము వాటికి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి మీరు బజర్ నొక్కి ఏదైతే టాప్ ఆప్షన్ అనుకుంటున్నారో అది చెప్పేసి దాని మీద బెట్టింగ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉండే అమౌంట్ లో నుంచి 10 రూపాయల నుంచి మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు ఫస్ట్ ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయినట్టైతే వాళ్ళు బెట్ చేసిన అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది అవతల టీం వాళ్ళు ఇవతల టీం రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి అది కరెక్ట్ అయినట్టైతే వాళ్ళ డబ్బులు 2 టైమ్స్ పెరుగుతాయి కానీ రాంగ్ ఆన్సర్లు చెప్తే మీరు పెట్టిన డబ్బులు పోతాయి డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి క్వశ్చన్ నంబర్ 1 జనాలు ముఖంపై ఎక్కువగా వేటిని ధరించడం చూస్తూ ఉంటాము కళ్ళజోడు మేకప్ హెల్మెట్ మాస్క్ యువర్ టైం స్టార్ట్స్ నౌ జనాలు ముఖంపై ఎక్కువగా వేటిని ధరించడం చూస్తూ ఉంటాము కళ్ళజోడు మేకప్ చెప్పండి మేకప్ 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 ఎంత బెట్టింగ్ చేస్తారు 1 లక్ష ఫర్ మేకప్ ఓకే 1 లక్ష ఫర్ మేకప్ ఇది కరెక్ట్ అయితే 3 లక్షస్ అవుతుంది మీరు వీళ్ళ ఆన్సర్ రైట్ ఆ రాంగ్ గా చెప్పాలి అంతే వాళ్ళు రాంగ్ రాంగ్ అయితే ఎంత పెడతారు అరే మేకప్ రైట్ రా ఓవర్ యాక్టింగ్ చేయకు నన్ను నమ్ము నిన్ను నమ్ము ఉన్నదమ్ము నిన్ను నమ్ము ఉన్నదమ్ము ఓయే అంటే 50 ఏంటి యా రైట్ ఆ రాంగ్ రాంగ్ మీ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు 50000 పెట్టారు ఓకే సో ముఖం మీద ధరించేది మేకప్ అవునా కాదా చూద్దాం రాంగ్ ఆన్సర్ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది మంది కళ్ళ జోడే ధరిస్తూ ఉంటారు ముఖం మీద అందరూ మేకప్ వేసుకోరు నీకు లక్ష సెకండ్ క్వశ్చన్ చిన్నప్పుడు ఎలాంటి దొంగతనాలు చేస్తూ ఉండేవాళ్ళము నాన్న జేబులోని డబ్బులు పక్క వాళ్ళ తోటలోని పండ్లు కిరాణా షాప్ లో చాక్లెట్లు పక్క వాడి బ్యాగ్ లో పెన్సిల్ యువర్ టైం స్టార్ట్స్ నౌ నాన్న జేబులోని డబ్బులు సని నాన్న జేబులో డబ్బులు నాన్న జేబులో డబ్బుల మీద ఎంత పెడతారు 2 లక్షస్ పెడుతున్నాం అంతే 1 మోర్ లక్ మాది రైట్ ఎవరేమన్నారు నిన్ను మీరు వీళ్ళ ఆన్సర్ రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా వాడి రైట్ 2 లక్షలు వేరే ఇంకో లక్ష కంటి వాళ్ళ వైపు 3 లక్షలు ఒక లక్ష ఇది 4 లక్షలు ఇది 3 లక్షలు నాదంతే సో వీళ్ళు రైట్ అని చెప్పారు కరెక్ట్ అయితే ఈ డబ్బులు 4 లక్షలు డబుల్ అంటే 8 లక్షస్ వస్తుంది మీకు మీరేమో చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే 3 టైమ్స్ పెరుగుతుంది ఆన్సర్ ఏంటో చూద్దాం రాంగ్ ఆన్సర్
వాడి బ్యాగ్ లో పెన్సిల్స్, ఇది రైట్ ఆన్సర్. ఈయన చెప్పింది రాంగ్ అయింది, ఈయన వీళ్ళది కరెక్ట్ అని చెప్పాడు అది రాంగ్ అయింది. ఈయన 4 లక్షలు పోయాయి, ఈయన 3 లక్షలు పోయాయి. ఒకడిని గుర్తుపెట్టుకో, మనం గెలవకపోయినా పర్లేదు, పక్కోడు గెలవకుండా చేసామా లేదా? నువ్వు అలా అనుకోకపోయినా గెలవకుండా చేస్తుంది, గెలవకుండా చేస్తుంది. దాన్ని పోగొట్టే బాధ్యత నాది, దీన్ని పెంచే బాధ్యత నాది. నువ్వు ఎక్కువ ఆవేశపడకు, ఈ షో గెలిచే బాధ్యత నాది, టిఆర్పి వచ్చే బాధ్యత నాది. రెడీ, మూడో ప్రశ్న. రోజు చూసే వ్యక్తి ఒక్కసారిగా ఎప్పుడు కొత్తగా అనిపిస్తాడు? గుండు చేయించుకున్నప్పుడు, ఎక్కువగా తాగినప్పుడు, వెరైటీ బట్టలు వేసినప్పుడు, మేకప్ తీసినప్పుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రోజు చూసే వ్యక్తి ఒక్కసారిగా ఎప్పుడు కొత్తగా అనిపిస్తాడు? ఎక్కువగా తాగినప్పుడు, వెరైటీ బట్టలు వేసినప్పుడు. చెప్పు. థర్డ్, వెరైటీ బట్టలు వేసినప్పుడు 1 లక్ష రూపాయలు. $13,000 మీ దగ్గర మిగిలింది. Yes. మీ ఆన్సర్ ఏంటి? రైట్ ఆర్ రాంగ్? రాంగ్ ఆన్సర్. అరే యాద్ రాంగ్. 2 లక్షలు పెడుతున్నాం అంతే. మన మాటిన మౌకం. రెట్టేసా. పెట్టేసింది, పెట్టక్కడ. వాకి పెట్టలా. పెట్టు. ఈ గేమ్ లో నాకు అసలు ఛాన్సే లేదా? 2 లక్షలు. రాంగ్ ఆన్సర్ అది. నా మాట నిన్న. సో ఇప్పుడు మీరు ఇది రాంగ్ ఆన్సర్ అని 2 లక్షలు పెట్టారు, మీరేమో కరెక్ట్ ఆన్సర్ అని 1 లక్ష పెట్టాం. అదే వెరైటీ బట్టలు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. రైట్ ఆన్సర్ ఏంటో చూసేదాం, కమ్ ఆన్. రాంగ్ ఆన్సర్. వాట్ అమ్మా, వాట్ ఇస్ దిస్ అమ్మా, వాట్ అమ్మా, వాట్ ఇస్ దిస్ అమ్మా. మీరు పెట్టిన 1 లక్ష రూపాయలు పోయాయి, అండ్ వీళ్ళు పెట్టిన 2 లక్షలు డబుల్ అయ్యింది, అంటే వీళ్ళకి 4 లక్షలు వచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. భార్యల దగ్గర భర్తలు ఎలాంటప్పుడు మౌనంగా ఉంటారు? తాగి ఇంటికి వచ్చినప్పుడు, భార్య పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు, పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చినప్పుడు, అడిగినవి కొనివ్వనప్పుడు. భార్యల దగ్గర భర్తలు ఎలాంటప్పుడు మౌనంగా ఉంటారు? భార్య పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు, అడిగినవి కొనివ్వనప్పుడు. అడిగినవి కొనినప్పుడు. ఓకే, ఎంత? 1 లక్ష. 1 లక్ష. అడిగినవి కొనివ్వనప్పుడు 1 లక్ష రూపాయలు. ఇది రైటా రాంగా? ఎస్, డి. 10,000. భార్య దగ్గర భర్త సైలెంట్ గా ఉండేది, అడిగినవి కొనివ్వనప్పుడు అని అన్నారు. వీళ్ళు కూడా ఇది రైట్ అంటున్నారు. ఇది రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. అయ్యేసరికల్లా విజయఆర్జే లీడ్ లో ఉన్నారు సన్నీ అండ్ కాజల్. మీరు జస్ట్ వెనకాలే ఉన్నారు. ఎంత ఉంది మీ దగ్గర? మా దగ్గర 36,555 రూపీస్. మీ దగ్గర 23,000 మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మన 4వ రౌండ్ తార్ మార్ తక్కర్ మార్. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి, వాటికి మీరు 5 సెకండ్ల లోపలే మీరు ఆన్సర్ చెప్పేసేయాలి. ఎప్పటికల్లా చెప్పాలి అంటే, మేము ఒక టాపిక్ ఇస్తాం, దానికి రిలేటెడ్ గా పిక్చర్ వస్తుంది స్క్రీన్ మీద. ఇక్కడ రెడ్ లైట్ ఏదైతే ఉందో అది మీ పాదాలని తాకే లోపు మీరు ఆన్సర్ చెప్పాలి. ఎవరైతే ఆ రెడ్ లైట్ టచ్ అయ్యే లోపు రైట్ ఆన్సర్ చెప్పకపోయినా లేదా ఏమీ చెప్పకపోయినా వాళ్ళు అవుట్. కంగ్రాచులేషన్స్, మీరు లీడ్ లో ఉన్నారు. కానీ ఈ రౌండ్ తారుమార్ తక్కర్మార్ అయ్యేటువంటి రౌండ్, అంటే ఒక టీం ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్ రౌండ్ జాక్పాట్ రౌండ్, ఒక టీం మాత్రమే ఆడతారు. ఇంకో టీం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది 3 లెవెల్స్ లో ఆడతాము.
మొదటి లెవెల్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వాళ్ళ అమౌంట్ లో నుంచి 25% అవతల టీంకి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు లెవెల్ 1 మొదలు పెడుతున్నాము. ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఈ టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ గెలిచారు. ఓకే. క్రీడలు యూనిఫామ్ చేసే వృత్తి. క్రీడలు క్రీడలు కొన్ని క్రికెట్ దేశాల పేర్లు షార్ట్ ఫామ్స్ వేస్తాము. పూర్తి పేర్లు మీరు చెప్పాలి. యువర్ టైం స్టార్ట్ నౌ. ఇండియా రైట్. న్యూజిలాండ్ రైట్. సౌత్ ఆఫ్రికా రైట్. ఆస్ట్రేలియా రైట్. ఇంగ్లాండ్ రైట్. పాకిస్తాన్ రైట్. శ్రీలంక రైట్. వెస్ట్ ఇండీస్ రైట్. బంగ్లాదేశ్ రైట్. ఐర్లాండ్ రైట్. ఆఫ్ఘనిస్తాన్ రైట్. న్యూజిలాండ్ నిన్ను గల్పిడానికి నేను ఓడిపోయానా? అది ఒమాన్, అది ఒమాన్. నాకు ఓనం ఓనం అని వస్తుంది. ఓనం క్రికెట్ కూడా ఉందమ్మా, ఓనం క్రికెట్ కూడా ఉందమ్మా. సెకండ్ లెవెల్, సెకండ్ లెవెల్ లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మీరే లీడ్ లో ఉన్నారు, సో మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు టాపిక్. 1 నగలు, 2 సినిమా. సినిమాలు టాపిక్ సెలెక్టెడ్. సినిమాలు కొన్ని తెలుగు సినిమాలోని ఎమోషనల్ సీన్ పోస్టర్ వేస్తాము. సినిమా పేరు చెప్పండి. మీతోనే మొదలెడుతున్నాం. ఎస్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పుష్ప పుష్ప రైట్. దశరా దశరా రైట్. రంగస్థలం రైట్. సీతమ్మ సీతమ్మ రా. సీతమ్మ రైట్ రైట్. అత్తారెడ్డి గారిని రైట్. అరే పోస్టర్ లో ఎవరైనా తక్కువ చెప్పండి మీరు. అది ఉప్పెనా అని అందరికి తెలుసు, నీకు తెలియదు. అంటే అన్నాను అంటారు కానీ మీకు ఇందాక సీతారామం సీతామహాలక్ష్మి దగ్గరే పోయి ఉండాల్సింది తెలుసు. మీరు మళ్ళీ ఎందుకు దానికి, మీరు మళ్ళీ ఎందుకు దానికి. మీ అమౌంట్ లో నుంచి 50% ఇచ్చేయండి. ఏముందని తీసుకుంటున్నారు, ఏముందని తీసుకుంటున్నారు. ఏమి లేదనే తీసుకుంటున్నా. 23,000 నువ్వు ఇచ్చింది ఎంత ఇందాక? 25% 25% తక్కువ చెప్పండి. 25% తక్కువ. 25% ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. కంగ్రాచులేషన్స్, మీరు లీడ్ లో ఉన్నారు. కానీ ఈ రౌండ్ తారుమారు తక్కరమారు అయ్యేటువంటి రౌండ్. అంటే ఒక టీం ఎలిమినేట్ అయిపోతారు, లాస్ట్ రౌండ్ జాక్పాట్ రౌండ్ ఒక టీం మాత్రమే ఆడతారు. ఇక థర్డ్ లెవెల్లో 100% అమౌంట్ అవతల టీంకి ఇచ్చేయాల్సి ఉంటుంది. టాపిక్స్ ఎలక్ట్రిసిటీ, చిన్న జీవులు. ఆయన చిన్న జీవులు అని అలా దూకుతున్నాడు. రెండు చెప్పలేరు, మీరు చెప్పలేరు, మేము చెప్పలేము. వాళ్ళే విన్ను, వాళ్ళే విన్ను. ఇంత ఉంటుంది, రాలు కాళ్ళు ఉంటాయి, ఏంటో చెప్పు. చంటి చంటి ఆయనకి నాలుగు కాళ్ళు ఏమున్నాయి? హలో, రాత్రి 9 తర్వాత ఆయనకి నాలుగు కాళ్ళు ఉంటాయి, నాలుగు కాళ్ళు ఉంటాయి. సరే చెప్పండి టాపిక్ ఏది సెలెక్ట్ చేస్తా. చిన్న జీవులు, చిన్న జీవులు. కొన్ని చిన్న జీవుల ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పండి. రెడీ రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దోమ దోమ రైట్. ఈగ ఈగ రైట్. పిల్లి పిల్లి రైట్. కుక్క రైట్. కప్ప రైట్. రావి
రైట్ రైట్ కుర్తా రైట్ ఎల్లా రైట్ చికెన్ హెన్ చికెన్ బుల్ల చికెన్ రైట్ రైట్ తీదర్ రైట్ షీర్ గాట్ రైట్ ఫైర్ రైట్ పల్లి 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 రైట్ తునిగా రైట్ తందిరిగా రైట్ కొతికా రైట్ తొండా తొండా రైట్ చాలా ఎక్కువ కామెడీ వచ్చింది ఎక్కడంటే కాజల్ చికెన్ బుల్లి చికెన్ చికెన్ తెలుగులో ఏమంటాం బుల్లి చికెన్ బుల్లి చికెన్ సో ఐఎమ్ సారీ మీ అమౌంట్ తీసుకురండి అక్కడ ఉంది సేమ్ చంటిలా ఉంది చంటిలా ఉంది ఇందాక సాయిరాజా కాయి రౌండ్ అప్పుడు నేను అన్నాను ఈ షో గెలిచే పూచి నాది అని అది ఓకేలే తగ్గిపోద్ది కానీ తగ్గిపోద్ది కానీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ద విజయ్ అండ్ ఆర్జే కలిసి ఆడబోతున్నారు జాక్ పాట్ రౌండ్ ఫైనల్ రౌండ్కి వచ్చేసారు సన్నీ అండ్ కాజల్ అక్కడ చాలా బంతులు ఉన్నాయి దాన్ని ఒక కేసు లాంటి దాంట్లో పెట్టాము మీరు ఫస్ట్ ఆ కేసు అలా తీసేస్తారు బంతులన్నీ మొత్తం కింద పడిపోతాయి మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి టైం ని బట్టి ఆ టైమర్ లోపల మళ్ళీ కింద పడినటువంటి బంతులన్నింటినీ లోపల పెట్టేయాలి మీరు అది గేమ్ లేదంటే మీకు ఏమీ రాదు ఇప్పటి వరకు మీరు గెలిచినటువంటి అమౌంట్ 673,000 ఈ రౌండ్ లో 3 లెవెల్స్ ఉంటాయి ఫస్ట్ లెవెల్ లో మీకు ఇచ్చే టైం 20 సెకండ్స్ 20 సెకండ్స్ లో ఆడితే ఇలా 3 టైమ్స్ పెరుగుతుంది 3 సూట్ కేసెస్ తీసుకెళ్లొచ్చు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ యాక్సెప్టెడ్ ఆ బంతులన్నీ బయటేసేయండి Your time starts now. చాలా బాగా ఆడారు కానీ వెల్ ట్రైడ్ వెల్ ట్రైడ్ మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ ఇస్తా లెవెల్ 2 20 సెకండ్స్ 3 టైమ్స్ లేదా 25 సెకండ్స్ 2 బాక్సెస్ అరే 20 సెకండ్స్ మనం చేయగలం ఇంద చేసాం తక్కుర్తి వడకరా ఇంద చేసాం రా 20 సెకండ్స్ లో 2 బాక్సెస్ తీసుకెళ్లిపోదాం 5 సెకండ్స్ ఎంత వాల్యూ ఇంద అర్థమైంది నాకు నువ్వు ఈసారి కాలిక్యులేషన్స్ చేయకు ఇంకా కుదిరితే 30 సెకండ్స్ ఇస్తే ఇంకా హ్యాపీ తీసుకోవచ్చు 20 సెకండ్స్ ఆ 25 సెకండ్స్ అరే 25 25 సెకండ్స్ 2 బాక్సెస్ మళ్ళీ ఆ బంతులన్నీ బయటేసేయండి యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ బిడ్డ ఇది నా అడ్డ
అడ్డా తినా అడ్డా బిడ్డా ఇది నా అడ్డా. సూపర్. సో ఈ రెండు బాక్సెస్ వచ్చేసాయి మీకు, కంగ్రాచులేషన్స్. మీకు ఇంకో ఆప్షన్ ఇస్తా. ఇంకోటి ఉందా? యా. ఏంటది? ఒకవేళ ఇదే గేమ్ ని మీరు 20 సెకండ్స్ లో ఆడితే 3 బాక్సెస్ ఇస్తా. ఛాలెంజ్ తీసుకుంటారా లేదా? ఓకే డన్. అరే కాజల్, 20 సెకండ్ల ఈ బాల్ లోపలికి రావు కాజల్. ట్రై చేద్దాం రా. ఏం ట్రై చేసినా అవదు. ప్రయత్నిస్తే దొరకందంటూ ఏమీ ఉండదు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. యాక్సెప్టెడ్. 20 సెకండ్స్. బంతులు బయటేసేయండి. Your time starts now. Yes. Super, super, super. Come on. Nine, eight, seven, six. చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. సన్నీ సారీ. ఉన్నది కాస్త ఊడింది, సర్వ మంగళం పాడింది. సారీ, సో సారీ. ఏం పర్లేదు, గేమ్ గెలవకపోయినా ఇక్కడ ఆడియన్స్ అందరి మనసులు గెలిచాం. ఆ ఓడిపోయిన పిచ్చి ఓడిగా చెప్తాడు. మిస్టర్ చంటి, లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా? Campers. And alage meeku aa double raledu kabatti 10,000 rupees price. So thank you so much. Ivala ochinanduku entertain chesinanduku thank you so much students. Malli kaluddam vache shanivaram only on Suma Adda. Bye bye. ETV Winapp రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ETV Winapp డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.